ఫ్రెండ్స్ 10,006 మంది ఎవరైతే నియామక పత్రాలు అందుకున్నారో వాళ్ళంతా కూడా సంబంధిత డీఈఓలకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది నిన్నటి నుంచి కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా ఉండే అవకాశం. ఈ రోజు వరకు ఇంకా ఎవరన్నా రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డీఓ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఆ రిపోర్ట్ చేసేటప్పుడు ఒక ఫామ్ ఉంది, జాయినింగ్ రిక్వెస్ట్ లెటర్ అని ఒక ఫామ్ ఉంది, అది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ఫామ్ ఫిల్అప్ చేసి ఆ ఫామ్తో పాటు మీకు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్, ఆ ప్రొసీడింగ్ను జిరాక్స్ తీసి దానికి అటాచ్ చేసి పిన్ చేసి అక్కడ ఇన్వాడ్లో ఇస్తే సరిపోతుంది. ఆ విధంగా చేయండి. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూస్తే, డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు 9,000 మంది చేరికలు, నేడు కొనసాగనున్న జాయినింగ్ రిపోర్ట్, డిఓ ఆఫీసుల్లో రిపోర్టింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు 10,006 మందికి నియామక పత్రాలు అందజేత. దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నిన్న రిపోర్ట్ చేసిరో నిన్నటి వాళ్లకు నిన్నటి డేట్ నుంచే శాలరీస్ ఇస్తారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే లేవు, కానీ ఆ అవకాశం కూడా ఉందంట. నిన్న జాయిన్ అయిన వాళ్ళు, నిన్న రిపోర్ట్ చేసిన వాళ్లకు నిన్నటి నుంచే శాలరీ ఇస్తారు. అంటే తొందరలో నియామకాలు స్కూళ్ళకు పంపించే అవకాశాలు అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సెలవులు అయిపోయిన తర్వాత అంటే 15వ తారీఖు నుంచి కొత్త స్కూళ్ళలో రిపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీ స్కూళ్ళలో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించిన డిఎస్సి 2024లో ఎంపికైన 10,006 మంది ఉపాధ్యాయులు సుమారు 9,000 మందికి పైగా గురువారం జాయినింగ్ రిపోర్ట్ని ఇచ్చారు. 33 జిల్లాలోని డిఓ ఆఫీసుల్లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు జాయినింగ్ రిపోర్ట్ని ఇచ్చారు. మిగిలిన వారు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి నేడు అంటే శుక్రవారం కూడా అవకాశం కల్పించారు. కేవలం నియామక పత్రాలు అందుకున్న వారు మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. డిఎస్సి 2024లో ఎంపికైన వారిలో 90% రిపోర్ట్ చేశారు, ఇంకో 10% రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 10% కూడా ఈరోజు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. దీంతో దసరా తర్వాత నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగానే పాత ఉపాధ్యాయులతో పాటు కొత్త ఉపాధ్యాయులు కూడా ఆయా పాఠశాలలో పాఠాలు బోధించనున్నారు. అంటే 15వ తారీఖు రీఓపెన్ ఉంది. ఈ రీఓపెన్ లోపల మనకు స్కూల్ అలాట్మెంట్ కూడా జరిగి మీరు 15వ తారీఖు నుంచి మీరు స్కూళ్ళకు వెళ్తారు అనేది మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం. అంటే ఇవాళ యాక్చువల్లీ 11వ తారీఖు, 11, 12, 13, 14 ఇందులో ఈ 3 డేస్లో ఇందులోనే మనకు ఒకరోజు పండుగ ఉంటుంది. ఎల్లుండి శుక్రవారం సాటర్డే 13 ఉంటుంది అనుకుంటున్నా. ఈ మరి రేపు ఈ 2 రోజులే టైం ఉంటుంది. ఈరోజు రేపు కానీ ఒక 2 డేస్ కానీ 3 డేస్లో అలాట్మెంట్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట. మరి ఏం చేస్తారు, వెబ్ ఆప్షన్గా ఇస్తారా లేకపోతే మాన్యువల్గా తీసుకుంటారా, ఆఫ్లైన్లో చేస్తారా ఆన్లైన్లో చేస్తారా అనేది ఇంకా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తా. రాష్ట్రంలో 11,062 పోస్టులకు డిఎస్సిలో నిర్వహించగా 1:3 మెరిట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 10,006 మంది అభ్యర్థులు 1:1 జాబితాలో ఎంపిక చేశారు. డిఎస్సి 2024కి ఎంపికైన వారికి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. 90% డిఓలకు రిపోర్ట్ చేశారు, 10% రిపోర్ట్ చేయాల్సింది. ఖచ్చితంగా ఈ 10% రిపోర్ట్ చేయండి. దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి, టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు అడగవచ్చు. ఏ విషయాన్నైనా మీకు ఖచ్చితంగా చెప్తా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి అప్డేట్. థ్యాంక్ యూ.